ప్రస్తుతం సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికతో టీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న విషయం తెలిసింది సౌత్ ఆఫ్రికా చేతుల వరుసగా రెండు మ్యాచ్లు కూడా ఓడిపోవడంతో ప్రస్తుతం ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటీవలే చావో తేల్చుకోవాల్సిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది అయితే మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో అటు పలు మార్పులు చేర్పులు జరుగుతాయని అనుకున్నప్పటికీ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగి మంచి ఫలితం సాధించింది టీమిండియా అయితే ఐపీఎల్ లో అదరగొట్టి సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యువ పేసర్ అవేస్ ఖాన్ తనదైన రీతిలో రాణిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ కు ముందు భారత జట్టుకు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఎందుకంటే అవేజ్ ఖాన్ గాయం కారణంగా నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ కి దూరం కానున్నట్లు తెలుస్తుంది ఇటీవలే వైజాగ్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో ఖాన్ కుడి చేతికి గాయమైంది దాంతో గాయం నొప్పి తట్టుకోలేకపోయిన అవేజ్ ఖాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మధ్యలోనే మైదానం విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఈ క్రమంలో అతని గాయం తీవ్రతను పరీక్షించిన వైద్యులు అతను కోలుకో మరో వారం రోజుల సమయం పడుతుందని తెలిపారట దాంతో అతడు ఇక టీమిండియా ఆడబోయే నాలుగు ఐదవ టీ ట్వంటీ మ్యాచ్లకు దూరం కాబోతున్నాడనేది తెలుస్తున్న సమాచారం దాంతో ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరిగే నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ కోసం అవేస్ స్థానంలో అర్షద్దీప్ లేదా ఇమ్రాన్ మాలిక్ కు చోటు దక్కే అవకాశం ఉంది అయితే ఎక్కువ మంది టీమిండియా ఫ్యాన్స్ ఉమ్రాన్ మాలిక్ ను తుది జట్టులోకి తీసుకోవాలని అభిమానులు వాపోతున్నారు